థియేటర్లు ఓపెన్ అయ్యాక ప్రతి వారం 3 నుండి 6 సినిమాల వరకు థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలయ్యి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అయితే ఇప్పటివరకు చిన్న సినిమాలే విడుదలవుతూ వచ్చాయి. ఈ శుక్రవారం కూడా మరో 10 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. 10 సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అవుతుంటే మిగతా 9 చిత్రాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. తేజ సజ్జా శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం అద్భుతం. అప్పుడెప్పుడో పూర్తయిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 19న స్ట్రీమింగ్ కాబోతోంది. ఫ్యాంటసీ లవ్ స్టోరీగా కాస్త భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. హీరో హీరోయిన్లు తెలిసిన మొహాలే కావటం ఈ సినిమాకు ప్లస్ అయ్యే అంశం. దీనితో పాటు కేరింత ఫేమ్ పార్వతీశం, శ్రీలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి ఈ వారమే థియేటర్లలోకి వస్తోంది. అలాగే పీనట్ డైమండ్ మూవీ ఇప్పుడు రామ్ అసురుగా పేరు మార్చుకొని విడుదల కాబోతోంది. వీటితో పాటుగా ఊరికి ఉత్తరాన పోస్టర్, రావణ లంక, మిస్సింగ్, మిస్టర్ లోన్లీ, చలో ప్రేమిద్దాం, స్ట్రీట్ లైట్ వంటి చిత్రాలు కూడా నవంబర్ 19న తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఒకే రోజు 10 సినిమాలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే డిసెంబర్ మొదటి వారం నుండి మీడియం రేంజ్ పెద్ద హీరోల సినిమాలు విడుదల ఉండటం, జనవరిలో భారీ చిత్రాలు వస్తుండటంతో చిన్న చిన్న సినిమాలకు వచ్చే 2 నెలల్లో థియేటర్లు దొరికే పరిస్థితి అస్సలు ఉండదు. సో ఫ్రెండ్స్, నచ్చిన సినిమాని హాయిగా ఇప్పుడే చూసేయండి, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయండి. మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ to High Box Office and please hit like and share to your friends.